బాబు దొరబాబు నువ్వా దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చావు నిన్ననే వచ్చాలే గాని నువ్వేంటి మెకానిక్ షెడ్ లో పని చేస్తున్నావు ఓహో ఒక వైపు జాబ్ చేస్తూ మరో వైపు పార్ట్ టైం జాబ్ గా ఇది చేస్తున్నావా పార్ట్ టైం కాదురా ఫుల్ టైం జాబ్ ఇదేరా అదేంటరా 5 ఏళ్ల నాడు బాబుసే జాబ్ అన్నో బాబు వచ్చాడు కానీ మాకు మాత్రం జాబ్ రాలేదురా వాళ్ళ అబ్బాయికి మాత్రం జాబ్ వచ్చింది బీటెక్ చదివి నువ్వు ఇలా పని చేస్తుంటే బాధగా ఉందిరా సరే నీ జాబ్ ఎలా ఉంది పల్లేసి వచ్చానరా అదేంటరా అవునరా ఇక్కడ మన ఆంధ్రాలోనే ఇక మనకి జాబ్ గ్యారెంటీ అందుకే వచ్చా అదేంటరా అంత భరోసాగా చెప్తున్నావు నువ్వు ఇక్కడే ఉండి చెప్పలేకపోతున్నావు కానీ నేను ఫారెన్ నుంచి వచ్చి చెప్తున్నానంటే అర్థం చేసుకో కాసు అర్థమేలా చెప్రా బాబు నిరుద్యోగుల బాధలను అర్థం చేసుకున్న జగనన్న స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు తమ చుట్టుపక్కల ఉన్న కంపెనీల్లో 70% ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాడురా అవునా జగనన్న వస్తే ఇక జాబుల కోసం ఏ బాబుల్ని మనం నమ్ముకోవాల్సిన పని లేదురా నిరుద్యోగుల కోసం అనేక రకాలైన ఉపాధి కల్పిస్తాడంట ఫారెన్ లో ఉండి ఎన్ని విషయాలు తెలుసుకున్నావురా ఫారెన్ లో ఉన్న మన తెలుగు వాళ్ళంతా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఇదే మాటలు చెప్పి కాలం వెళ్లబుచ్చే ప్రభుత్వం మాకొద్దు జగనన్న నాయకత్వమే మాకు ముద్దు అంటూ ఇప్పుడు అందరూ జగన్ కోసమే ఎదురు చూస్తున్నారు ఏమైందిరా చంకలో పిల్లని పెట్టుకుని దేశమంతా తిరిగినట్టు జగనన్న లాంటి నాయకుడిని చూస్తూ 5 ఏళ్లు వృధా చేసినందుకు చాలా బాధగా ఉందిరా ఇక జగనన్న గెలిపే మన నిరుద్యోగ జీవితాన్ని తిప్పనుంది కొత్త మలుపు ఇదే మన నిరుద్యోగుల పిలుపు నాన్నగారి టైంలో జరిగిన దానికన్నా కూడా ఇంకా గొప్పగా జరిగేట్టుగా ప్రతి ప్రయత్నము చేస్తాం సాను గుర్తుకే మరో ఓటు పోలీసు అమరవీర తినేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు 6500 కానిస్టేబుల్ ఉన్నాయి 6500 ప్రతి ఏట కూడా తీస్తానని చెప్పారు కానీ ఈ రోజు 2021 జూన్ 18వ తారీఖు నాడు తీసినటువంటి క్యాలెండర్ లో కేవలం 450 కోట్లు మాత్రమే పోలీసు మాట్లాడినారు కానీ ఇచ్చిన మాట తప్పారు మేమంటుంది ఏంటంటే మీరు సంకల్ప యాత్ర చేసినప్పుడు కూడా మీ వెంటనే ఉన్నాం ప్రతి ఇంటికి చూడే ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనకు న్యాయం జరుగుతుందని అన్నాం అందువల్ల అందరికీ ఓటు వేయించి మీకు 151 సీట్లు అధికారంలో కూర్చుని పెట్టాం.